వద్దు వద్దంటూనే భారత రాజకీయాల్లో మతం ప్రధాన కేంద్ర బిందువుగా రావటం అన్నది అంతకంతకు పెరుగుతూ ఉంది. మత వ్యతిరేక ప్రచారాలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇదివరకు జేఎన్యూలో హెచ్సియులో ఏవో జరిగాయన్నారు, కానీ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న చాలా విషయాలు మీడియా పూర్తిగా ప్రతిబింబించట్లేదు. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నిన్న ఒక వార్త వచ్చింది, చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ యూపీలో, అక్కడ ఆ యూనివర్సిటీ కేంద్రంలో ఒక సమావేశం జరిగింది, శంకరాచార్య సెంటర్ అనే ఒక దాని ఆధ్వర్యంలో జరిగింది. ఆ సెంటర్కు ఆధ్వర్యం వహిస్తున్నటువంటి స్వరూప ఆనంద్ అనే ఒక స్వామీజీ అక్కడ మాట్లాడారు. 100 మంది దాకా అక్కడ ఉన్నారు. రాజ్యాంగం అన్ని మతాలకు కల్పిస్తుంది కాబట్టి రాజ్యాంగం ద్వారా మనం ఎదుర్కోలేము, కానీ మనం మన దైనందిన జీవితంలో ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది, ఖురాన్ చదవటము, నమాజ్ చేయటము ఇటువంటి వాటిని ఆపితేనే ఆపకపోతే కుదరదు అనే ఒక సందేశం ముస్లింలకు బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది, దీనికోసం మనం కార్యాచరణ రూపొందించాలి, ఏం చేయాలి అంటే వాళ్ళు చర్చించారు. ఆ విషయాలన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి, అవన్నీ వైరల్ కూడా అవుతున్నాయి. దీని మీద యూనివర్సిటీ అధికారులు ఖండించటం కాదు, కానీ వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం లేదు, వాళ్ళ సమావేశం ఇక్కడ జరిగింది కానీ వాళ్ళే జరుపుకున్నారు, మాకేమంటే ఇది వరకు జరిగినవే జరగని సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో తెలియని దాన్ని ఒక విధంగా దేశద్రోహం జాతి ద్రోహం అని చాలా పెద్ద ప్రచారాలు చేశారు. చివరికి అవన్నీ ఏమయ్యాయి మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకో మతాన్ని, ఏ మతమైనా కావచ్చు, ఆ మతమైనా కావచ్చు, ఇదైనా కావచ్చు చేస్తే, దీని మీద యూనివర్సిటీ ఎలా అనుమతించింది, అధికారులు కూడా మేము సమాచారం తెప్పిస్తున్నాము పరిశీలిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. కానీ అక్కడ జరిగింది అది ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలో వచ్చింది, ఇంకా అదేదో వేరే అని కూడా మనం చెప్పడానికి లేదు. అధికారులు కూడా సమావేశాన్ని ధృవీకరిస్తున్నారు, జరిగిందంతా మాకు సంబంధం లేదంటున్నారు కానీ జరగలేదని చెప్పడం లేదు. ఇలా అయితే ఏముంటుంది, భిన్న మతాలతో కూడినటువంటి దేశంలో ఎవరి ప్రార్థనలు వాళ్ళు, ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకునేటటువంటి పరిస్థితి పోయి ఈ పరస్పరం ఈ వ్యతిరేక ప్రచారాలు ఒకరినొకరు ఆపుకోవడాలు ఇట్లాంటి చర్చలే కనుక వచ్చేటైతే అంతకంటే నష్టదాయకమైన విషయం మరొకటి ఉండదు.